హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. సుమారు 5 నెలలు ఆగిపోయిన ఉద్యమాన్ని మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి? అయితే ఈలోపు కొల్లు వెంకటేశ్వరరావు గారు హైవేపై కొన్ని గిమ్మిక్కులు చేస్తూ కనిపించేవారు. ఈసారి ఆయన విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. తను కూడా నిరాహార దీక్షకు ఈనాడు మద్దతు లేదని తెలిసి ప్రమాదం బారిన పడిన బాధితుల్లా ఒక జీపుపై ఒంటరిగా తాళ్లతో కట్టేసుకుని కూర్చొని కోదాడి నుంచి చౌటుప్పల వరకు ఊరేగింపు వెళ్లేవారు. అలా వెళుతూ ఈనాడులో పడిన హైవే ప్రమాదాల కథనాలన్నింటినీ పాంప్లెట్లుగా వేసి జాతీయ రహదారిపై ప్రమాద తీవ్రతను ఫోటోలతో వేసి, అలాగే జాతీయ రహదారి విస్తరించాలి అంటూ దారిలో ప్రజలందరికీ పంచిపెడుతూ వెళ్లేవారు. ఒకసారి కళ్ళకు గంతలు కట్టుకుని హైవేపై పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ సమయంలో ఈయనకు తోడుగా మరొక సామాజిక సేవా దృక్పథం ఉన్న యువకుడు తారసపడ్డాడు. అతని పేరు కూసూరు సంజయ్ దాస్. అప్పటికే ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీల పాత్రలో పనిచేసేవాడు. తను కూడా ఈ జాతీయ రహదారి విస్తరణకు ముందుకొచ్చాడు. అయితే కొల్లు వెంకటేశ్వరరావు గారి అనుభవం రీత్యా కవరేజ్ విషయంలో కొంత సమయం పాటించేవాళ్ళం. కానీ సంజయ్ దాస్ మాత్రం తన మానవం తాను ఏదో ఒక ప్రయత్నం చేసేవాడు. అలా ఒకసారి గాంధీ వేషధారణలో జాతీయ రహదారిపై మండు టెండలో కాళ్లకు చెప్పులు లేకుండా పాదయాత్ర చేపట్టాడు. తన స్నేహితుల బృందాన్ని తీసుకొని ముందుకు కదిలేవాడు. తర్వాత ఇదిగో పెళ్లి బృందం మరణం చూసి జాతీయ రహదారిపై ఒంటిపై చొక్కా కూడా లేకుండా మండు టెండలో పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. రహదారిపై వాహనాలు ఆగిపోవడంతో అతన్ని పోలీస్ స్టేషన్ వరకు కూడా తీసుకువెళ్లారు. తర్వాత చిన్న ప్రమాదం హైవేపై జరిగిన అందరికన్నా ముందు తన రోడ్డు మీదకి వచ్చేసేవాడు. చిట్యాల నార్కట్పల్లి మండలాల్లో తన ప్రజారాజ్యం కార్యకర్తల స్నేహితులతో కలిసి ధర్నాలు చేయడం మొదలుపెట్టేవాడు. ఇంకేం లేదు, అడ్డంగా పడుకోవడమే అతను చేసే పని. అటునుంచి కొల్లు వెంకటేశ్వరరావు, ఇటునుంచి సంజయ్ దాసు, వీళ్ళిద్దరే మా ఆయుధాలు. ఇలా వారితోనే ఆ టెంపో దెబ్బతినకుండా ముందుకెళ్లేవాళ్ళం. ఈ సంధికాలంలో ఒకరోజు ఈనాడు సంస్థల అధిపతి శ్రీ చైర్మన్ రామోజీరావు గారు, ఆ సంస్థల ఎండి శ్రీ కిరణ్ గారు, ఇంకా పెద్ద ఎండి శ్రీ రామ్మోహన్ రావు గారు, అతిరథ మహారథులు, ఈనాడు మూలస్తంభాలు లాంటి వారు విజయవాడ ఒక ఫంక్షన్కి వెళ్తూ ఆ దారిలోనే ఉన్న సూర్యాపేట యూనిట్లో ఆగాలని అనుకున్నారు. కానీ రిటర్న్లో వద్దామని మళ్ళీ మనసు మార్చుకున్నారు. అయితే ఫిలిం సిటీ నుంచి స్టార్ట్ అయ్యాక చైర్మన్ గారు కారులో క్యాజువల్గా మాట్లాడుతూ, ఈ హైవేకి ఎప్పటికి మోక్షం కలుగుతుంది, మనం ఏం చేయలేమా అంటే, అక్కడ సార్ పక్కన ఉన్నవాళ్ళు, మన వాడు చాలా గట్టిగా ట్రై చేశాడు, జైపాల్ రెడ్డి గారు కూడా స్పందించారు కానీ మూమెంట్ రాలేదు అంటే, వివరాలు తెలుసుకున్న చైర్మన్ గారు, ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ వచ్చేటప్పుడు కాదు వెళ్ళేటప్పుడే సూర్యాపేటలో ఆగుదాం, ఈ ఇష్యూని ఇంత దూరం తీసుకొచ్చిన ఆ ఇన్ఛార్జిని పిలవండి అని చెప్పడంతో అర్జెంటుగా ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాను. చైర్మన్ గారు, ఎండీ గారు వస్తున్నారనగానే డెస్క్ సభ్యులతో కలిసి వచ్చాను. మళ్ళీ యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీ అన్నయ్య శ్రీనివాస్ గారికి ఫోన్ వచ్చింది. డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ని, చైర్మన్ గారు వచ్చే కారు దగ్గర ఉండమని చెప్పండి అని నన్ను మళ్ళీ ముందుకు నెట్టారు. నేను ఒక్కడనే శ్రీ చైర్మన్ గారిని ఇన్వైట్ చేసే ఒక గొప్ప సదవకాశం అలా వచ్చింది. సార్ దిగుతూనే నవ్వుతూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎండీ గారు, పెద్ద ఎండీ గారు అందరూ అభినందించిన తర్వాత మీటింగ్ హాల్లోకి రమ్మన్నారు. అయితే అక్కడ అంతమంది పెద్దలు కారు దిగి నన్ను అభినందించడం కొంత ఆఫీసులో వ్యతిరేకతను కూడా తీసుకొచ్చింది. నాకు అప్పటి వరకు మంచిగా ఉన్నవాళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని నాకు కల్పించింది. అయితే మొత్తానికి అందరం పైకి వెళ్ళాం. హైవేకి సంబంధించిన వార్తలు ఎలా ప్లాన్ చేశారు, ఒళ్ళు ఆమరణ నిరాహార దీక్ష, పాఠకుల నుంచి వచ్చిన స్పందన, ఇవన్నీ వివరించాం. అప్పుడు చైర్మన్ గారు, పాఠకులు మన పత్రిక చూసి స్పందించారంటే మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నట్టు, ఎక్కడ ఆగిపోవద్దు, గోయహెడ్ అన్నారు అంటూ ఓ మాట చెప్పారు. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఈ మధ్యనే నాకు జైపాల్ రెడ్డి ఫోన్ చేశాడయ్యా, నిజానికి నాకు ఆయన మంచి మిత్రుడు, ఆ మాట ఈ మాట చెప్పిన తర్వాత మీ వాడు నన్ను నల్గొండ జిల్లాలో అడుగు పెట్టనివ్వడం లేదు, హైవే అంటూ అడావిడి చేస్తున్నాడు, కొంచెం మీ వాడికి చెప్పండి అంటూ కంప్లైంట్ చేశాడు. అప్పుడు నేను మా వాడు చేసేది కరెక్టా కాదా అని ఒకే ఒక మాట అడిగాను. తను టక్కుమని ఫోన్ పెట్టేశాడు. అయితే మన ఈనాడు పత్రికకు మేలు జరుగుతుందంటే నాకు ఎంత కావలసిన వాళ్ళనైనా వదులుకుంటాను, నువ్వు ఆపొద్దు, రెస్పాన్స్ చాలా బాగుంది, కొన్ని వేల మంది మృత్యువాత పడుతున్నారు, మనం పత్రిక ద్వారా ఏదో ఒకటి చేయాలి అని ధైర్యం చెప్పి వెళ్ళారు. అయితే యూనిట్లో క్రెడిట్ అంతా నాకే వచ్చినందుకు ఒక ఇద్దరు మాత్రం ఇబ్బంది పడ్డారు. దేశం అంతా సుభిక్షంగా ఉంటే గాంధీ గారు ఎందుకు చనిపోతారు, అది ఇంతవరకే చెప్పుకున్నాం. ఇక సబ్జెక్టులోకి వస్తే చైర్మన్ గారి ఆమోదముద్ర వేయడంతో ఇక హైవే జోలికి ఎవరో రావడం మానేశారు. ఏం చేస్తున్నావు అని కూడా ఎవరో అడిగే సాహసం కూడా చేయలేదు. నేను ఏమైనా మా రీజనల్ ఇన్ఛార్జ్ గౌస్ గారిని సందేహాలు అడిగితే, నీకు రాజముద్ర పడింది, నీకేం చెప్తాను, నువ్వేదనుకుంటే అది చేయనివారు. ఒకసారి ఎండీ గారు ఫోన్ చేసి మనం హైవేను 4 లైన్గా చేసి చైర్మన్ గారికి బహుమానంగా ఇవ్వాలి, సగర్వంగా చెప్పాలి, నువ్వు చేయగలవు, నీ వెనుక మేమందరం ఉన్నాం, ఏం కాదంటూ ప్రోత్సహించారు. ఇక చూసుకోండి, ఈనాడు సూర్యాపేట యూనిట్ ఆఫీస్లో అందరూ నన్ను చూసి ఒక అటెన్షన్లోకి వెళ్ళిపోయేవారు.
అంతటి ఇంప్రెషన్ పడిపోయింది. సరే మళ్ళీ ఆగిపోయిన ప్రస్థానాన్ని ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. కొల్లి వెంకటేశ్వర గారిని రెచ్చగొట్టకూడదని మాత్రం నిర్ణయించుకున్నాం.